పార్టీలు చూడకుండా కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా నిలిచే ఈటల రాజేందర్పై వచ్చిన ఆధారణ చూసి ఓర్వలేక పార్టీ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల అభిమానులు ధ్వజమెత్తారు ఈటల రాజేందర్ కు ఇబ్బంది కలిగించాలని చూస్తే సహించేది లేదని అభిమానులు హెచ్చరించారు ఈటలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని వారు చెబుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు పనులు అదేవిధంగా ఈ మధ్య కాలం నిన్నటి నుంచి కొన్ని మీడియా ప్ర మీడియాలు ప్రసారం చేస్తున్నటువంటి భూ ఆక్రమణలకు సంబంధించిన ఆరోపణలతో కలత చెందినటువంటి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి నెలకొంది మనతో పాటుగా ఈటల అభిమానులు కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భూ ఆక్రమణలకు సంబంధించి ఈటల రాజేందర్ పైన చేసినటువంటి ఆరోపణలు మీరు ఏ విధంగా భావిస్తారు గౌరవ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి ఆసత్య ఆరోపణలను తప్పుడు ప్రచారాలను మేము వ్యతిరేకంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం నాటి నుండి రెండు వేల ఒకటి నుండి రాష్ట్ర రోకాలు కావచ్చు బందోబస్తులు కాబట్టి రైళ్ల రోకాలు కావచ్చు వంట మార్పు కార్యక్రమాలు కావచ్చు రోజు రోజుకు పది లక్షల మందితో ఇంటరాక్ట్ అయ్యి అనేక సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతుల కూర్చున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వారి మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలను మేము చాలా ఖండిస్తూ ఉన్నాం చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఇలాంటి మంత్రి పైన తప్పుడు ప్రచారం చేస్తే మేము చాలా వ్యతిరేకించి ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాడు మన మల్లారెడ్డి బహిరంగంగా ఫోన్ కాలలో బెదిరించిన మల్లారెడ్డికి ఆనాడు తాటికొండ రాజయ్య మాదిగా ఈరోజు ఈటల రాజేందర్ ముదిరాజ్ బీసీ బీసీ ఎస్సీ ఎస్టీ మై మైనారిటీ పైన అణచివేత కేసీఆర్ అణచివేత చేస్తున్నాడని మేము భావిస్తున్నాం మళ్ళోసారి బాంచందోరాని కాల్ముక్త అనే పాలన రాబోతుంది అని మేము భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద ఎంతోమంది ఆ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఎంతోమంది ఆరోపణలు ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి రుజువులు ఉన్నాయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది ఈటల మీద ఆరోపణలు మాత్రమే చేసిళ్ళు అది ఇంకా రుజువు చేయలే రుజువు చేయ ముందుకే అనవసరంగా ఇలాంటి విమర్శలు చేసి మంత్రి గారిని డ్యామేజ్ చేయాలి వారి ఇమేజ్ వారికి ఇమేజ్ ఉంది కదా వాళ్ళ ఇమేజ్ని ఖరాబ్ వేయాలి అనుకుంటున్నారు కబాద్దార్ నాయకులారా మంత్రిగారికి మీద ఎన్ని విష ప్రచారాలు చేసినా గారి ఇమేజ్ ఏడా తగ్గదు ఈటలందరు సార్ ఎలాంటి వాడో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు తప్పు అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు ఇలాంటి వెనక్కి తీసుకోవాలి లేకపోతే హుజరాబాద్ నియోజకవర్గం మొత్తం ర్యాలీలు రాస్త చేయాల్సి వస్తుంది ఈటల రాజేందర్ అంటే ఏ ఆశామాషి కాదు అయిన గొప్పవాడు ఈటల రాజేందరు ఈ ఆరోపణలు త వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం జై ఈటల మొత్తానికి చూస్తూ ఉన్నాం ఇప్పటికే పలు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలకు అతీతంగా కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుండు అనేటువంటి భావన వస్తున్నది అంటే ఇంతకాలం నా తర్వాత ఈటల రాజేందర్ సెకండ్ క్యాడర్ సెకండ్ పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఈ విధంగా చేయడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటని భావిస్తూ ఉన్నారు అయితే ఇది గత సంవత్సరం నుంచి నడుస్తున్న విషయం అయితే కేసీఆర్ మీరు ఆలోచించుకోవాలి ఎక్కడైతే తెలంగాణలో ఈటల రాజేందర్ సీఎం అవుతాడని తెలుసుకొని ఇది గత సంవత్సరం నుంచి మీరు ఇది కొనసాగిస్తున్నారు ఇది మీరు వెనక్కి తీసుకోవాలి గారు కేసీఆర్ గారు మీ కొడుకు ఎక్కడ ఉద్యమంలో లేడు ఎక్కువన్నో ఫార్లలో చదువుకొని వచ్చినాడు ఏ రాష్ట్ర రోజులు కూడా చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి ఈటలంద్ర గారు ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాడు ఈటలందర్ కనుక మీరు తీసివేస్తే తెలంగాణే చచ్చు పడిపోతుందని మేము గుజరాత్ నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం

ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఎటువంటి వాడు అనేటువంటి తెలంగాణ వ్యాప్తంగా తెలుసు ఇప్పుడు అతనిపైన ఏదో అతనికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ బృదజల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ అతన్ని తక్కువ చేసి చేయాలని చూస్తున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ కుట్రలు పారవు తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా తెలుసు ఈటల రాజేందర్ అంటే ఏంటో అతనిపై అతనితో అతనిపైన తప్పుడు ఆరోపణలు చేయాలని చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్లే పరిజన పడతారే తప్ప ఈటల రాజేందర్కి అయ్యేటువంటి నష్టం ఏం లేదు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది విషయాన్ని అయితే ఎక్కడినటువంటి ఇట్లా అభిమానులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ బిక్షపా సతీష్ రాజ్ న్యూస్ వరంగల్